ఎఫ్బీసీ సంఘస్థులకు అందరికీ, స్నేహితులకు, వారి కుటుంబీకులకు దేవుని నామ పేరట వందనాలు తెలియచేస్తుంటున్నారు. బైబిల్ స్టడీ చాలా కాలం కిందట మనం చేసుకున్నాం. మళ్ళీ తిరిగి చేసుకోవడానికి దేవుడు ఒక మంచి అవకాశాన్ని ప్రసాదించాడు. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చాలా శ్రేష్టమైనది అని గ్రహించి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. కనుక వాక్యంలోకి మనకు వెళ్ళకముందు, బైబిల్ స్టడీలోకి వెళ్ళకముందు కొంత సమాచారం మీకు ఇవ్వాలని నేను ప్రయత్నం చేస్తుంటున్నాను. రేపు సాయంత్రం, అనగా రేపు ఉదయము 9 గంటలకు దేవుని వాక్యాన్ని రెవరెండ్ జాన్ ప్రశాంత్ గారు మనకు తెలియచేస్తారు. తిరిగి సోమవారం, బుధవారం, శుక్రవారం రోజున ఫ్యామిలీ ఆల్టర్, దినము తప్పి దినము దేవుని వాక్యాన్ని మన సంఘ సభ్యులలో ఉన్నటువంటి సేవకులు కుటుంబాలను ఉద్దేశించి కుటుంబ బలిపీఠం దగ్గర మీరు చేరి దైవవాక్యాన్ని వినాలని, 9 గంటలకు మీరు కూర్చోవాలని ఆశించి ఈ ప్రబోధాలు మీ దగ్గరికి తీసుకొని వస్తూ ఉంటున్నాం. దేవుని చిత్తం అయితే ఇదే మాసం 17వ తారీఖు రోజున రెవరెండ్ జాన్ డగ్లస్ గారు దేవుని వర్తమానాన్ని మనకు ఆదివారం రోజున అందిస్తారు. తిరిగి మరొకటి మాట జ్ఞాపకం చేస్తాను. ఈరోజు వరకు మనం 6 దైవ ఆయుధాలను గురించి మనం ఆలోచన చేసుకుంటాం. చిత్తమైతే దేవునికి వీలు కలుగచేస్తే 23వ తారీఖు రోజున బైబిల్ స్టడీ ఇదే అంశం మీద, ఎఫెసీయులకు రాసిన పత్రిక మీద సాటర్డే రోజున మనము తిరిగి 23వ తారీఖు రోజున 5 గంటలకు కలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇది కాకుండా ఈ మధ్య వారాలలో, మధ్య దినాలలో కొన్ని దుఃఖకరమైనటువంటి విషయాలు వింటూ ఉన్నప్పుడు, బాధాకరమైనవి వింటూ ఉన్నప్పుడు మీరు చేసేటువంటి సహాయం, ప్రత్యేకంగా పరిచారకుల కుటుంబం అయినటువంటి కే బాబు గారి కుటుంబానికి మీరు దేవునికి విజ్ఞాపన చేశారు, కొంత మేలు చేశారు, దానితో పాటు ఆర్థిక సహాయం చేశారు. కనుక సంఘమంతటి పక్షంగా మీకు వందనాలు తెలియజేస్తుంటున్నాను. మీ క్లిష్ట సమయంలో కూడా దేవుడు ఎవరో ఒకరి ద్వారా చేయుతనిస్తాడని నమ్ముతూ ఉంటున్నాను. ప్రస్తుతం కిమ్స్ ఆసుపత్రిలో, వైద్యశాలలో ఉన్న
శ్రీమతి గ్రేస్ మృత్యుంజయ గారి పట్ల మీరు చేసిన ప్రార్థనలు, చూపించినటువంటి కనికరము, దయ, వాటన్నిటిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఆ కుటుంబం ఈ యొక్క లాక్డౌన్ టైంలో హాస్పిటల్ టు హాస్పిటల్, ఒక వైద్యశాల నుంచి మరొక వైద్యశాలకు, ఇంకొక వైద్యశాల నుంచి ఇంకొక వైద్యశాలకు, ఈ ప్రక్రియలో, ఈ యొక్క ప్రయాణంలో వారు పడినటువంటి వేదన ఇంత అంత కాదు. మానసికంగా వాళ్ళు చాలా బాధపడి ఉండవచ్చు, కానీ ఎట్టకేలకైతేనేమి వాళ్ళకున్నటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ని బట్టి కిమ్స్ ఆసుపత్రిలో వారు చేర్పించబడ్డారు. గ్రేస్, శ్రీమతి గ్రేస్ గారికి దేవుడు తోడుగా ఉన్నాడు. కనుక మీరు ఇంకను ప్రార్థన చేయండి, దేవుని సేవకుడితో మాట్లాడండి, పరామర్శించండి, మీ కన్సర్న్స్ తెలియచేయవలసిందిగా మనవి చేస్తుంటున్నాను. దీనితో పాటు మన సేవకుడు ఆదిపట్ల గ్రామంలో పరిచర్య చేస్తున్న పాస్టర్ టాగోర్ ఆకస్మికంగా కాలులో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ బట్టి, ఈజ్ అ డయాబెటిక్ పేషెంట్, దానితో పాటు కాలులో వచ్చినటువంటి ఇన్ఫెక్షన్ బట్టి ఎల్బీ నగర్లో ఉన్న ఆరెంజ్ ఆసుపత్రిలో చేర్పించబడ్డాడు. దానికి తోడుగా ఆయన లివర్లో కొంత ఇన్ఫెక్షన్ ఉందని గ్రహించి డాక్టర్లు నిన్నటి దినమందు డయాలసిస్ చేశారు. అలాంటి డయాలసిస్ ఇంకా 3-4 జరగవలసి ఉంది అని తెలియచేస్తున్నారు. ఆయన డయాబెటిక్ పేషెంట్ కనుక ఆయనకు ఉన్నటువంటి శరీరం అవి ఒక విపరీతమైన పరిస్థితిలోకి తీసుకుని వెళుతూ ఉంటున్నప్పుడు కుటుంబం బెంబేలు పడిపోతూ ఉంది. కనుక ఆయన వారి సతీమణి శాంతి దగ్గరగా ఉంటున్నప్పుడు టాగోర్ గారికి సంఘం ద్వారా చేయూతనిస్తూ దేవుడు వారిని స్వస్థపరచాలని మన వారు డాక్టర్లతో సంప్రదించి మంచి వైద్య సౌకర్యం వారు కల్పించాలని ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. ఇవి జరుగుతూ ఉంటున్న టైంలో మనకు తెలియకుండా కొంతమంది అస్వస్థగా ఉంటుండవచ్చు. తెలిస్తే ప్రార్థన చేస్తాం, వాళ్ళకి దైవ సహాయం కొరకై అందించబడాలని కూడా ప్రార్థన చేస్తాం. ఈ మన తల్లులు, సంఘంలో ఉన్నటువంటి ప్రతి మహిళలు, మన విమెన్, స్ట్రాంగ్ విమెన్, ఒక నాకు తెలిసి సమాచారాన్ని బట్టి 75 మంది మహిళలు, మన సంఘ సభ్యులు వాట్సాప్లో ఉన్నటువంటి విషయాలలో చాలా విషయాలు ప్రార్థన కొరకైనా కానీ, సంఘ సేవ కొరకైనా కానీ, వాక్యమైనా కానీ, బైబిల్కు విజయ అయినా కానీ, వాళ్ళు ప్రతిదినం వారి కాలాన్ని దేవుని సముఖంలో గడిపించడానికి ఇష్టపడుతున్నారని విని దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. మెనీ మదర్స్ ఆర్ బికమింగ్ ప్రేయర్ వారియర్స్ అనే విషయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఇది ఒకవైపున జరుగుతూ ఉంటే మరొక వైపున చిల్డ్రన్ మినిస్ట్రీ కూడా వారి యొక్క టీచర్స్ ద్వారా అమూల్యమైనటువంటి పరిచర్య కొనసాగించుకోవడానికి దేవుడు అవకాశాన్ని కల్పిస్తూ ఉంటున్నాడు. నేను గ్రామంలో ఉన్నటువంటి పాస్టర్లతో మాట్లాడుతూ ఉంటాను. ఈ లాక్డౌన్ టైంలో ఏం చేయాలో కూడా తెలియచేస్తూ ఉంటాను. అక్కడి నుంచి వచ్చినటువంటి సమాచారం మీకు చెప్పాలని ప్రయత్నం చేస్తుంటున్నాను. మరి ముఖ్యంగా కోయా ప్రాంతాలలో ఉన్నటువంటి వాళ్ళు ఈ లాక్డౌన్ టైంలో వాళ్ళు సంఘంగా కలుసుకోలేరు, కానీ ఆయా గూడాలలో వాళ్ళు కలుసుకోవడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. కనుక మన పాస్టర్స్ టైం ఉన్నప్పుడు ఆయా గృహాలను దర్శిస్తూ, ప్రార్థనలు చేస్తూ, వాక్య పరిచర్య చేస్తూ, వారికి చేయితనివ్వటానికి దేవుడు వారిని వాడుకుంటూ ఉన్నాడు. గబ్బిలాల గుండె నుంచి ప్రతిసారి దినం తప్పి దినం కాల్ చేస్తూ ఉంటారు, అయ్యగారు మీరు ఎలా ఉన్నారు. వాళ్ళు అనాగరికులు అని అనుకుంటూ ఉంటాం, కానీ వాళ్ళు కాల్ చేసి అడుగుతూ ఉంటారు, మీరు ఎలా ఉన్నారు, మీరు మా దగ్గరికి ఎప్పుడు వస్తారు, మళ్ళీ మేము అందరం కలిసి ఎప్పుడు ప్రార్థన చేస్తాం అని చెప్పుకుంటూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. అక్కడ ఇద్దరు చిన్న బిడ్డలని జ్ఞాపకం చేస్తాను. గతంలో ఒక బిడ్డ తల్లిదండ్రులు బాగా కాలి ఉన్నటువంటి టైంలో వాళ్ళు త్రాగి మత్తులై ఉన్న టైంలో వారి బిడ్డ కాళ్ళు చేతులు బాగా కాలిపోతాయి. వాడికి చిన్న బిడ్డకి ఈ చేయి ఉండదు, ఇప్పుడు కాలిపోయింది, మొత్తం బర్న్ అయిపోయింది. దేవుడు కొంత స్వస్థతను ప్రసాదిస్తున్నాడు. దేవుని కృపను బట్టి ఆ బిడ్డకి రోషన్ రెడ్డి అని నామకరణం చేసినాం. అలాగే ప్రస్తుతం మొన్నటి దినమందు ప్రసవించిన నాగమణి కుమారుడికి కూడా మనము రజిత్ రెడ్డి అని నామకరణం చేసినాం. కనుక ఈ రెడ్ల కుటుంబాలలో దేవుడు అమూల్యమైన పరిచర్య జరిగించాలని ప్రార్థన చేస్తుంటున్నాం. పాస్టర్ భద్రయ్య గారు తదితరులు ప్రార్థన చేస్తుంటున్నారు. దేవుని చిత్తమైతే ఆ కొండ మీద ఆ ప్రాంతంలో కనీసం అక్కడ ఉన్నటువంటి 40 కుటుంబాలకు తక్కువ ఉంటాయి, కానీ ఆ 40 కుటుంబాలకు మించి ప్రభు దగ్గర నడిపించబడాలని ప్రార్థన చేస్తుంటున్నాం. తండ్రి, మీ తండ్రి కుమార శుద్ధాత్ముడు
వాళ్ళందరికీ తోడుగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఉన్నాం. ఈ పరిచర్య ఈ రీతిగా జరుగుతూ ఉంది. మనకు తెలిసినటువంటి కొంతమంది సహోదరులు ఒరిస్సాలో ఉన్నారు. ఒరిస్సాలో వాళ్ళకి ధాన్యాలు సరిగ్గా అందించబడటం లేదని విన్నప్పుడు నాకు తెలిసిన వాళ్ళతో కొంత మాట్లాడితే వాళ్ళకి చేయితనివ్వడానికి వాళ్ళు వెనకంజ వేయలేదు. అలాగే కుకునూరు మండలంలో కొంతమంది ప్రభువును అంగీకరించి పరిచర్యలో ఉన్నటువంటి సేవకులు ఈ రీతిగా కష్టపడుతూ ఉంటున్నప్పుడు, బయటికి వెళ్ళలేని పరిస్థితిలో ఉంటున్నప్పుడు, వాళ్ళకి ఆదాయం సరిగ్గా రానప్పుడు అలాంటి వాళ్ళకు కూడా దేవుడు చేయితనివ్వటానికి కృప చూపించి వాళ్ళకి చేయితనివ్వటం నేను గమనించి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఇంత మంచి దేవుడు క్లిష్టమైన టైంలో కూడా మనకు చేయితనిచ్చి, నేను ఉన్నాను అని చేయితనిచ్చి, మనని భయములో నుండి ధైర్యంలోకి నడిపించిన దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. యేసు ప్రభు నా పేరట మీరు రక్షకుల సమాజంలో చేరి కుమారులుగా ఉండి, కుమార్తెలుగా ఉండి దేవుని ఘనపరుస్తూ ఇలాంటి వాటి విషయాల్లో మీరు శ్రద్ధ చూపించి మీ ఆదాయము, మీ ప్రార్థన, మీ సహకారము, మీ మాట అందిస్తున్నందుకు అందరి పక్షంగా దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. దైవాశిష్యులు మీకు కలిగి ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. బైబిల్ పాఠంలోకి వెళ్ళకముందు కుటుంబానికి అంతటికీ మనవి చేస్తుంటున్నాను. టీ తాగే సమయం, ఫ్రూట్ జ్యూస్ తాగే సమయం కనుక మీ బైబిల్స్, మీ నోట్బుక్స్, మీ పెన్సిల్స్ అన్ని దగ్గర పెట్టుకోండి. ఇంట్లో యవనస్తులుంటే వాళ్ళని కూడా దగ్గర ఉండమనండి. ఇది మంచి సమయం. ఈరోజు మాట్లాడేటువంటి సమయం టాపిక్ అది వాళ్ళకు సంబంధించింది కనుక వాళ్ళు కూడా ఉండడానికి మీరు వాళ్ళని ప్రోత్సహించవలసిందిగా మనవి చేస్తుంటున్నాను. మనం బైబిల్ పఠనంలోకి వెళదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము ఆఖరి భాగాన్ని 17వ వచనాన్ని చదువుతాను. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మఖడ్గమును ధరించుకునుడి. మళ్ళీ ఒకసారి చదువుతాను. రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మఖడ్గమును ధరించుకునుడి. ప్రార్థన చేసుకుందాం. సర్వ కృపాని దేవ మా ప్రభువ, నీ స్తోత్రాలు. ఈ యొక్క సాయంకాల సమయమున మేమందరము బైబిల్ స్టడీలో పాల్గొనడానికి మాకు సహాయం చేశావు, అనుకూలతనిచ్చావు, నీకు వందనాలు. వినగలిగే చెవులు మాకు ప్రసాదించు. ఈ వాక్యాన్ని మేము ఆ జీవితానికి అన్వయం చేసుకోవడానికి సహాయం చేయము. తద్వారా మేము నిన్ను శ్లాఘించే బిడ్డలుగా, ప్రత్యేకించబడిన బిడ్డలుగా మమ్మల్ని చేయమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. గత వారంలో శిరస్త్రాణాన్ని గురించి మాట్లాడుకున్నాం. రక్షణయను శిరస్త్రాణము అనే విషయాన్ని గురించి, 5th piece of armor గురించి ఆలోచన చేసుకున్నాం. దాని గురించి మళ్ళీ పూర్వోత్తరాలు గురించి నేనేమి ఆలోచన చేయను, దాంట్లోకి వెళ్ళను. కానీ ఈ రోజున మన సమయాన్ని వాడుకోవడానికి నేను ప్రయత్నం చేస్తుంటాను. ఏ రానువ వాడైనా, ఏ సోల్జర్ అయినా యుద్ధానికి వెళ్ళేటప్పుడు యుద్ధోపకరణములను తీసుకొని వెళ్లకుండా వెళ్ళడు. అందులో ఈరోజు చదవబడినటువంటి వాక్య ప్రకారంగా ఆలోచన చేస్తే దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి అని తెలియజేస్తాడు. ఆ యుద్ధోపకరణము వాళ్ళు జయించడానికి అవసరమైనటువంటి తుపాకీ కావచ్చు, మరి ఇంకేదైనా ఆయుధం కావచ్చు. అది లేకుండా యుద్ధానికి ఏ సోల్జర్, ఏ రానువవాడు వెళ్ళడు. కనుక ఈ యొక్క సాయంకాల సమయమందు ఆత్మ ఖడ్గాన్ని గురించి కొంతసేపు మనము ఆలోచన చేసుకోవడానికి సిద్ధపడదాం. వాక్యంలో ఉన్నటువంటి వాటిని జ్ఞాపకం చేసుకుంటాను. అలా చేస్తుంటున్నప్పుడు ఒక కొటేషన్ జ్ఞాపకం వచ్చింది. టు స్టాండ్ ఫర్మ్ అగెయిన్స్ట్ ద ఎనిమీ, టేక్ ద సోర్డ్ ఆఫ్ ద స్పిరిట్ విచ్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యంలోని భాగమే ఈ రీతిగా రాయబడింది. దాన్ని నేను ఆంగ్లంలో చదివాను. ఈ ఖడ్గము రెండు విధాలుగా మనకు కనిపించబడుతూ ఉంది. ఒకటేమో చాలా లాంగ్, పొడుగైనటువంటి కత్తి. అది కనీసం 2.5 feet to 3 feet దాకా ఉండేటువంటి కత్తి. అది పొడుగాటి కత్తి, అది రాజులు పక్కన పెట్టుకునేటువంటి కత్తి. రెండవది షార్ట్ డ్యాగర్ అంటారు, షార్ట్ డ్యాగర్ విచ్ ఈస్ 18 inches, అది మాత్రమే ఉంటుంది. మరి ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, పేతురు మల్కు చెవిని కొట్టేస్తాడు, అది చిన్న కత్తి. ఆ చిన్న కత్తియే ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం.
దట్ ఈస్ కాల్డ్ డ్యాగర్. గ్రీకు భాషల్లో దాని గురించి ఆలోచన చేస్తే ఇట్స్ కాల్డ్ డ్యాగర్, 18-inch డ్యాగర్ అని అంటాడు. దీన్ని ఎందుకు వాడతారు అని ఒకవేళ అడిగితే, పొడుగాటి కత్తి అవసరం లేదు కానీ రోమన్ సోల్జర్స్ కానీ తక్కిన వాళ్ళందరూ కానీ ఆ రోజుల్లో ఉన్నటువంటి వాళ్ళు, రాణువ వాళ్ళు ఈ చిన్న డ్యాగర్స్ని కూడా ధరించుకునేటువంటి వాళ్ళు. నా దగ్గర ఒక నేను కత్తి తీసుకొని వచ్చానండి, ఈ కత్తిని మీరు గమనించండి, ఇట్ ఈస్ ఒక సైడ్ మాత్రమే షార్ప్ చేయబడి ఉంది, మరొక సైడ్ షార్ప్ చేయబడలేదు. ఆ రోజుల్లో వాళ్ళు ధరించుకున్నటువంటి పెట్టుకున్నటువంటి ఆయుధం రెండు సైడ్లు రెండు ప్రక్కల షార్ప్ చేయబడినటువంటి కత్తులు వాడేటువంటి వాళ్ళు. కనుక ఇవి రెండు పర్పస్కి యుద్ధోపకరణంగా అవి వాడుతూ ఉంటారు. కనుక ఇవి ఆలోచన చేసుకునేటప్పుడు వాక్యంలోని భాగాన్ని కొంత డీప్గా ఆలోచన చేసుకోవడానికి, తాత్పర్యాన్ని గురించి మనం ఆలోచన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కనుక చదువుతున్నటువంటి వాక్యం, రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి అని పదం అక్కడ రాయబడి ఉంది. సోర్డ్ ఆఫ్ ద స్పిరిట్, సోర్డ్ ఆఫ్ ద స్పిరిట్ మీన్స్ వర్డ్ ఆఫ్ గాడ్. అనగా దేవుని ఆత్మ అను ఖడ్గము అనే పదానికి అర్థం సంపూర్ణంగా జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడు చేత ఇవ్వబడినటువంటి దైవ వాక్కు అనేది అర్థం. దాన్ని గ్రీకు భాషలో పుస్తకం అంతా మనం చదువుతూ ఉంటే రాఫే అనేది అర్థం ఇస్తూ ఉంది. రాఫే అంటే రాయబడినది, రైటింగ్స్ అని అర్థం. బుక్ ఈజ్ రిటన్, ఈ పుస్తకం రచించబడినటువంటి పుస్తకము అని అర్థం. రాయబడినది వర్డ్ ఆఫ్ గాడ్ అని అర్థం. దాన్ని గురించి మనం కొంచెంసేపు ఆలోచన చేసుకుందాం. తర్వాత రెండవది, యోహాను సువార్త మొదటి అధ్యాయాన్ని కనుక మనం చదువుతూ ఉంటే అక్కడ రాయబడినటువంటి మాటని లోగోస్ అనే గ్రీక్ పదం అక్కడ వాడారు. లోగోస్ అనే పదం వాడినందువల్ల దానికి అర్థం ఏమొస్తుంది అని అంటే మెసేజ్. ఈ యొక్క రాయబడిన పుస్తకంలో రాఫేలో ఉన్నటువంటి లోగోస్ అంటే రాయబడిన పుస్తకంలో ఉన్నటువంటి భాగంలో, పుస్తకాల యొక్క సంపుటికలో ఉన్నటువంటి సమాచారము, సందేశము, శక్తివంతమైనటువంటి సందేశము అని అర్థం లోగోస్. ఇప్పుడు మనం చదివినటువంటి భాగం రెండంచుల ఖడ్గము, సోర్డ్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మయను ఖడ్గము, దేవుని వాక్యము అనేటువంటి దాని గురించి ఆలోచన చేస్తే రీమా అనే పదాన్ని వాడినారు. రీమా అనే అంటే అటరెన్స్, చెప్పబడినది, ప్రకటించబడినది అని అర్థం. అంటే ముందుగానే జరుగుతున్న దాన్ని గురించి స్పోకెన్ వర్డ్ అని అర్థం. దీని గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 ఈ రీతిగా రాస్తారు. దాన్ని మీరు మనం తిరిగి చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12. దేవుని వాక్యము సజీవము కలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. మళ్ళీ రిపీట్ చేస్తాను, దేవుని వాక్యము అనగా లోగోస్ ఆఫ్ వర్డ్, దేవుని యొక్క వాక్యము అక్కడ వాడబడినటువంటి విషయము సందేశము, దేవుని వాక్యము సందేశమైనటువంటి సజీవమైనటువంటి వాక్యము అని అంటాడు. ఈ సజీవమైనటువంటి లోగోస్ ద మెసేజ్ ఆఫ్ ద బుక్, ఇది వెరీ పవర్ఫుల్ అని అక్కడ రాస్తాడు. ఇట్ ఈస్ స్ట్రాంగ్, ఇట్ దానికి శక్తి ఉంది, అండ్ ఇట్ ఈస్ పవర్ఫుల్ అనేది మాట్లాడుతూ ఉంటాడు. దాని తర్వాత రాయబడినటువంటి మాట ఆలోచన చేస్తే ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించిన మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించున్నది అని అంటాడు. అక్కడ రీమా అనేటువంటి భావం అక్కడ రాయబడి ఉంది. అంటే ఇంకొక మాటలో చెప్పాలి అని అంటే హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తుంది అని అంటాడు. రీమా ఈ యొక్క భావం, ఈ రీమా అనేటువంటి దైవ వాక్ వాక్యము అని ఒకవేళ ఆలోచన చేస్తే రెండంచులు కలిగినటువంటి వాక్యము, ఇట్ సపరేట్స్ స్పిరిట్ అండ్ సోల్. అనగా దేవుడు మన హృదయంలో పెట్టినటువంటి ఆత్మను, దేవుడు మనకిచ్చినటువంటి మనస్సు నుంచి ఈ ఖడ్గం సపరేట్ చేస్తుంది అని అంటాడు. అంటే ఇది సపరేట్ చేస్తేనే మనము దేవుని ఆత్మను కలిగి ఉండేటువంటి ఆస్కారం ఉంది అని తెలియజేస్తాను. కారణం ఏంటిది అని అంటే దేవుడు మనకిచ్చినటువంటి సోల్,
మనుషు రీతిగానే ఆలోచన చేస్తుంది, మనుషు రీతిగానే ఆలోచన చేస్తుంది. కానీ స్పిరిట్, దేవుని యొక్క మనకు మనసులో పెట్టినటువంటి దేవుని యొక్క ఆత్మ, అది దైవరీతిగానే ఆలోచన చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కనుక ఇక్కడ విభేదం జరుగుతుంది. కనుక ఈ రెండంచుల ఖడ్గము రీమా విల్ వెన్ వీ రీడ్ ఆ వాక్యం అనే ఖడ్గాన్ని వాడినప్పుడు ఇది రెండంచుల ఖడ్గము కనుక ఇట్ సపరేట్స్ సోల్ అండ్ స్పిరిట్ అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దానికి కొంచెం ఇంకా మీరు కొంచెం లోతుగా అర్థం చేసుకోవడానికి కొరింథీయులకు రాసిన పత్రిక పదవ అధ్యాయంలో ఈ మాటలు చదువుకుందాం. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక పదవ అధ్యాయము 3వ వచనం నుంచి కొన్ని చదువుతాను. మేము శరీరధారలమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయు జాలినంత బలము కలవై ఉన్నవి అంటాడు. అంటే దాని అర్థం ఏంటిది అని అంటే, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైన కంటికి కనబడేవి కావు, అవి మా కంటికి కనబడకుండా దేవుడికి మాత్రమే కనబడేవి, అనగా అదృశ్యమైనవి. అదృశ్యమైన వాటిని దానితోనే మేము పోరాడవలసి ఉంది అని తెలియజేస్తాడు. దేంతో పోరాడుతున్నాడైన, దుర్గములను పడద్రోయజాలిని అంత బలము కలవై ఉన్నవి అని అంటాడు. కింద రాస్తాడు, విపత్కరములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచన క్రీస్తునకు లోపడినట్లుగా చెరపట్టి అనే విషయాలను గురించి తెలియజేస్తాడు. అంటే నా మైండ్ సెట్ని గురించి మాట్లాడతాడు, నా మైండ్ సెట్, నా థింకింగ్ ప్యాటర్న్ గురించి మాట్లాడతాడు. దిస్ సోర్డ్ ఆఫ్ ద స్పిరిట్ అటాక్స్ మై థింకింగ్, నా ఆలోచన సరళిని అది చేస్తుంది. ఎందుకు అని అంటే, నేను ఒక దుర్గాన్ని కట్టుకున్నాను. ఆ దుర్గ కట్టడాన్ని అది క్రూర ద్రోయటానికి మాత్రమే ఈ యొక్క యుద్ధోపకరణము పనిచేస్తుంది అనే వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. నేను అక్కడ ఆపేస్తాను, అక్కడ ఆపేసి ఇంకొక వాక్యంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ఈ వాక్యము సోర్డ్ ఆఫ్ ద స్పిరిట్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము రెండు విషయాలు మనకు తెలియచేస్తూ ఉంటుంది. ఒకటి, ద హోలీ స్పిరిట్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ద వర్డ్, అనగా దేవుని వాక్యమునకు మూలము పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మనే మనకు ఇన్స్పిరేషన్ ద్వారా ఇవ్వబడింది. వాక్యాన్ని మనం చూసుకోవాల్సి వస్తే 2వ తిమోతి 3వ అధ్యాయము 16వ వచనం 17వ వచనంలో చూస్తే ఇన్స్పైర్డ్ వర్డ్ అని అక్కడ రాయబడి ఉంది. ఆ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, వాక్యమునకు మూలము పరిశుద్ధాత్మ. కనుక పరిశుద్ధాత్మయే మనకు ఇన్స్పిరేషన్గా ఉండి దానికి మనకు ఇచ్చినాడు అని అర్థం. ఇంకొక మాటలో చెప్పాలి అంటే, ఆ వాక్య ప్రకారం చూస్తే గాడ్ బ్రీత్ దిస్ స్పిరిట్ అని అర్థం. దేవుడు తన ఆత్మను ఊదినందువల్ల, ఇవ్వడం వల్ల దేవుని వాక్యము మనకు లభించింది. వెన్ గాడ్ బ్రీత్ దిస్ స్పిరిట్ త్రూ హ్యూమన్ ఆథర్స్, మనుషులలో దేవుడు ఆత్మను ఊదినందువల్ల ఈ పుస్తకముల యొక్క సంపుటిక మనకు లభించింది. దైవాత్మ వాళ్ళకు ప్రేరణ కలగజేసి వాళ్ళ టైంలలో, క్లిష్టమైన పరిస్థితుల్లో ఈ పుస్తకాలను మనకు ప్రసాదించాడు అని అర్థం. రిటన్ వర్డ్ కేమ్ టు అస్ ఫ్రమ్ గాడ్. దేవుడు ఆ వాక్యాన్ని, ఆ ఆత్మను ఊదటం చేత వాళ్ళు ఇన్స్పైర్ చేయబడి ప్రభావితులై దేవుని వాక్యం మనం చదువుకోవడానికి వాళ్ళు పుస్తకాలు రచించి దేవుడి ద్వారా మనకు లభించబడ్డది. 2వ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం నుంచి 21వ వచనం వరకు మనం చదువుకోవచ్చు. దాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే, ఇట్స్ నాట్ హ్యూమన్ యాక్ట్, అది మానవుడి ద్వారా మానవుడు ఆలోచన చేసి రచించినటువంటి పుస్తకము అసలే కాదు. దేవుడు ఆత్మ వాళ్ళలో ప్రేరేపించి దేవుని ఆత్మతో శక్తివంతమైనటువంటి వాక్యాన్ని మాత్రమే దేవుడు మనకు ప్రసాదించాడు. దాంట్లో రెండవ భాగం జ్ఞాపకం చేస్తాను. సిన్స్ ది వర్డ్ కమ్స్ ఫ్రమ్ ద స్పిరిట్ ఇట్ ఈస్ పవర్ఫుల్. అది దేవుడి ఆత్మ నుంచి మనకు లభించింది వాక్యము కనుక అది శక్తివంతమైనది అనే విషయాన్ని కూడా మీ గమనంలో ఉంచుకోవాల్సిందిగా తెలియజేస్తుంటున్నాను. కారణం ఏంటిది అని అంటే, అది ఆ వాక్యం చదువుతూ ఉంటున్నప్పుడు ద గ్రంథకర్త అక్కడ ఉంటాడు. ఆ గ్రంథకర్త పరిశుద్ధాత్మ దేవుడు కనుక ఆ గ్రంథకర్త అక్కడ ఉంటాడు. చాలా పుస్తకాలు చదువుతూ ఉంటాం,
but we don't experience the presence of the person who wrote the book. But when you read the scripture, vakyanni chadutuntunappudu, the author will be there all the time. అని విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. ఇది అక్కడ ఉంచుకుందాం. ఇంకా నాలుగు విషయాలు మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను, తొందర తొందరగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈ వాక్యము ప్రశస్తమైనటువంటిది, ఇది ఆత్మ ఖడ్గము, దేవుని వాక్యం బాగానే ఉంది. నెంబర్ వన్, జ్ఞాపకం పెట్టుకోండి, గాడ్ యూజస్ ద వర్డ్ టు సేవ్ సిన్నర్స్. ఎందుకు దేవుడు ఈ వాక్యాన్ని మనకి ఇచ్చాడని ఒకవేళ ప్రశ్న అడిగితే, పాపిని రక్షించుటకు దేవుడు వాక్యమును మనకు అందింపచేశాడు. దేవుడు ఈ వాక్యాన్ని వాడుకుంటూ ఉంటాడు. ఈ వాక్యము మనకు అందించబడ్డది. ఈ వాక్యము మన హృదయంలో, పాపిని హృదయంలో ఇంపాక్ట్ చేస్తుంది, న్యూ లైఫ్ని వాడికి ప్రసాదిస్తుంది. న్యూ లైఫ్ ప్రసాదించడం వచ్చేత పాపము నుంచి విడుదల కలిగి దైవత్వంలోకి నడిపించబడుతూ ఉంటాడు. రెఫరెన్స్ మీరు రాసుకోండి, యాకోబు పత్రిక 1:18, పేతురు రాసినటువంటి 1:23. రిపీట్ చేస్తాను, యాకోబు పత్రిక 1:18, పేతురు రాసినటువంటి 1:23. ఈ స్పిరిట్, ఈ దైవ ఆత్మ కన్విక్ చేస్తుంది, నాలో పాపం ఉంది, నాలో దోషం ఉంది అనేది తెలియజేస్తూ, అది పాపం నుంచి మనల్ని సపరేట్ చేసి, పాపం నుంచి మనల్ని సపరేట్ చేసి దైవాత్మలోకి, నూతన జీవంలోకి అది నడిపించడానికి దోహదపడుతూ ఉంది. నెంబర్ వన్. నెంబర్ టూ, దేవుడు ఈ వాక్యాన్ని సార్వత్రిక ఉద్దేశము మన జీవితంలో నెరవేరడాని కొరకై ఈ వాక్యాన్ని మనకు ప్రసాదించాడు. గాడ్ యూజెస్ హిస్ వర్డ్ టు అకాంప్లిష్ హిస్ సావరీన్ పర్పసెస్ ఇన్ మై లైఫ్. సార్వత్రిక ఉద్దేశము, దేవుని యొక్క సార్వత్రిక ఉద్దేశములను నెరవేర్చుట కొరకై దేవుడు వాక్యమును మనకు ప్రసాదించాడు. యెషయా గ్రంథము 55:10-11 మీరు చదువుకోవచ్చు. మూడో విషయం జ్ఞాపకం చేస్తాను, గాడ్ యూజెస్ ద వర్డ్ టు ఎక్స్పోజ్ అవర్ సిన్ అండ్ రెస్టోర్స్ అవర్ సోల్స్. ఈ పాపమును బయలుపరచుటకే దేవుడు వాక్యాన్ని ఇచ్చి పాపాన్ని బయటికి తీసుకొని వచ్చి మనకు తెలియచేసి తిరిగి ఆత్మను కాపాడడాని కొరకు ఈ వాక్యాన్ని మనకు ప్రసాదించాడు. ఆ రిపీట్ అగైన్, ఎందుకు దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు అని ఒకవేళ ప్రశ్న అడిగితే, పాపం బయలు చేయడానికి. దేవుని యొక్క వాక్యము, దేవుడే పరిశుద్ధుడు, దేవుని యొక్క వాక్యం పరిశుద్ధతను కలిగి ఉంది కనుక నాలో ఉన్నటువంటి అపరిశుద్ధతను బయటకు తీసుకొని వచ్చి తిరిగి రెస్టోర్ చేయటానికి, ఆత్మలో నేను ఉండడానికి దేవుడు ఈ వాక్యాన్ని ప్రసాదించాడు. కనుక ఇది అర్థం లాంటిది. మనం చదువుకునేటప్పుడు మనకు మనం ఏమై ఉన్నామో అది కనిపింపజేస్తుంది. నా ఫేస్ మీద ఉన్న విషయాలు అది మనకు తెలియజేస్తూ ఉంటుంది, నేనేం చేయాలో అవి నాకు తెలియజేస్తూ ఉంటుంది. కనుక అది మనకు అన్నీ ఎక్స్పోజ్ చేస్తుంది. ఫోర్త్ విషయం జ్ఞాపకం చేస్తాను, గాడ్ యూజెస్ ద వర్డ్ టు ఎక్విపస్ ఫర్ ఎవ్రీ గుడ్ డీడ్. మంచి కార్యాలు చేయటానికి నాకు సామర్థ్యాన్ని, శక్తిని ఇచ్చేవి. అందుకొరకు తిమోతికి రాసిన పత్రిక 2:17 ఈ రీతిగా తెలియజేస్తాడు. తిమోతికి రాసినటువంటి 2:17. ప్రతి సత్కార్యము చేయటానికి ఈ వాక్యము మనకు సామర్థ్యాన్ని, జ్ఞానమును, నడిపింపును ప్రసాదించి నడిపిస్తుంది. ఇంకొక తలంపులోకి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. నేను అంటాను, ఈ వాక్యం అనే ఖడ్గము, ఆత్మ ఖడ్గము, దేవుని వాక్యం అనే ఖడ్గాన్ని మనము మనల్ని మనము కాపాడుకోవడానికి, తిరిగి సాతానుడిని ఎదుర్కోవడానికి వాడుకుంటాం. మళ్ళీ చెప్తాను, ఈ దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ ఖడ్గము ఏదైతే ఉందో, వాక్యం ద్వారా మనకు ఇవ్వబడ్డదో, రీమా అనే పదం ఉపయోగించబడుతూ ఉందో, ఇది శక్తివంతమైనదో, మన పాపాన్ని బయటికి తీస్తూ ఉందో, తిరిగి మనల్ని దేవునిలో కలపడానికి ప్రయత్నం చేస్తూ ఉందో, ఆత్మను కాపాడుతూ ఉందో, వీ కెన్ యూజ్ ఇట్ టూ వేస్. ఐ కెన్ యూజ్ దిస్ సోర్డ్ యాజ్ అ డిఫెన్స్ అట్ ది సేమ్ టైమ్ యాజ్ అన్ అఫెన్స్. నేను నా ప్రత్యర్థిని కొట్టడానికి దీన్ని వాడుకుంటాను. ఈ వాక్యం నన్ను నేను కాపాడుకోవడానికి మరియు ఇతరులను
దండించడానికి గాయపరచడానికి దీన్ని నేను వాడుకోవచ్చు అనే విషయాన్ని మీకు తెలియచేస్తూ ఉంటున్నాను. మరి ఇవి ఆలోచన చేసుకుంటున్నప్పుడు మనకు కనబడేటువంటి శత్రువుల గురించి దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేయడం లేదు. మనకు కనబడనటువంటి విషయాల గురించి మనతో దేవుడు వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. దాంట్లో ఎఫెసీయులకు రాసిన పత్రికంలోనే దాంట్లో రాయబడి ఉంది, 6:12 ఎలాగా మనము పోరాడున్నది శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండల మందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము అని అంటాడు. కనబడే విషయాల గురించి మాట్లాడడు, కానీ కనబడినటువంటివి కొన్ని ఉన్నాయి, వాటితోనే మనం పోరాడడానికి ఈ వాక్యం ఉపయోగపడుతుంది అని అంటాడు. డిఫెన్సివ్గా వాడుకోవచ్చు, అఫెన్సివ్గా వాడుకోవచ్చు. కనుక నా ఐడియాస్ ఆర్ నా శక్తి అనుకుంటున్నప్పుడు దేవుని వాక్యం లేకుండా, దేవుని వాక్యాన్ని అన్వయం చేసుకోకుండా, ఐ కెనాట్ డిఫెండ్ మై సెల్ఫ్, ఐ కెనాట్ అటాక్ ఎ పర్సన్, అటాక్ ఏ డెవిల్, అటాక్ ఏ డెవిలిష్ థింకింగ్, దాన్ని నేను అటాక్ చేయలేను. కనుక ఈ వాక్యం అలాగా చేస్తుంటున్నప్పుడు అర్థం చేసుకోవాల్సింది, డిఫెన్సివ్లీ యూజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నేను అంటాను ఈ రీతిగా చేస్తాను, మనము సాతానుడు ఇచ్చే చాలా తలంపులు ఉంటాయండి, మంచి మంచి తలంపులు అని మనం అనుకుంటూ ఉంటాం. ఉదాహరణకి మనకు శోధన అనుకోండి, ఏదో ఒకటి పెట్టి అట్రాక్టివ్గా ఇచ్చేయడానికి మనకు శోధన పెట్టాడు అనుకుంటాడు. ఆ శోధన మనల్ని అటాక్ చేస్తూ ఉంటున్నప్పుడు మన సాతానుడు, మన అపవాది ఇచ్చినటువంటి శోధనను గురించి అటాక్ చేస్తుంటున్నప్పుడు, యేసుప్రభు వారు అరణ్యంలోకి కొనిపోబడినప్పుడు 40 దినాలలో జరిగిన పోరాటాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మత్తయి సువార్త 4:3, మత్తయి సువార్త 4:4, మత్తయి సువార్త 4:6, మత్తయి సువార్త 4:7 మనం జ్ఞాపకం చేసుకోవాలి. దానితో పాటు 9:10 కూడా ధ్యానం చేసుకోవాలి. యేసుప్రభు వారికి శోధన అపవాది కల్పింపచేశాడు, కనుక ఆయన డిఫెన్స్లోకి రావడానికి ముందుగా ఆయన మైండ్లో ఉన్నటువంటి మాట, ఆయనను శోధిస్తూ ఉంటున్నప్పుడు, సాతానుడు అతన్ని శోధిస్తూ ఉంటున్నప్పుడు ఆయన డిఫెన్స్లోకి వెళ్ళిపోయినాడు. అంటే తనను తాను కాపాడుకోవడానికి ఈ వాక్యాన్ని వాడుకున్నాడు. 1. 2, అండ్ హీ యూజ్డ్ ఇట్ అఫెన్సివ్లీ. దాన్ని ఎదుర్కోవడానికి కూడా ఆయన ప్రయోగం చేసినట్టుగా మత్తయి సువార్త 4:4 మనం చదువుకుంటాం. ఎలాగా చేశాడు ఆయన? ప్రతి వాక్యాన్ని, సాతానుడు వేసేటువంటి ప్రతి శోధనను ఆయన వాక్యం చేతనే అటాక్ చేస్తాడు, అఫెన్సివ్గా చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే ఈ వాక్యం ద్వారా నన్ను నేను కాపాడుకుంటూ, సాతానుడు ఇచ్చేటువంటి ప్రతి శోధన నుంచి నన్ను నేను కాపాడుకుంటూ తిరిగి సాతానుడిని కొట్టడానికి, అంటే ఇంతకుముందు మనం చదువుకున్నటువంటి మాట, ప్రధానులు అధికారులు ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులు ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహం మనకు డిఫరెంట్ ఐడియాస్ ఇస్తుంటున్నప్పుడు వర్డ్ని యూజ్ చేసి దాన్ని అటాక్ చేయొచ్చు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఇంకా ఎలాగా యూజ్ చేసుకోవచ్చు అని ఒకవేళ నన్ను అడిగితే, రెండవదిగా నేను రీతిగా తెలియజేస్తాను. ఈ వాక్యం మనం చదువుకుంటూ ఉన్నప్పుడు ఒక గ్రామానికి వెళ్ళి ఒక వ్యక్తిని కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు ఆధ్యాత్మిక స్థితిలోకి యేసుప్రభు రక్షణను గురించి మనము తెలియచేస్తుంటున్నప్పుడు అన్వేషణ కొరకై వచ్చినటువంటి వారికి దేవుని వాక్యాన్ని ప్రబోధాలు మనం వాడుకుంటున్నప్పుడు దేవుని వాక్యం ఏ రీతిగా ఉంది? నువ్వు బిధతనంలో ఉన్నావా? నీకు ఆర్థిక పరిస్థితి ఉందా? కుటుంబ పరిస్థితి ఉందా? ఇలాంటి పరిస్థితుల్లో దేవుని వాక్యాన్ని నువ్వు ఎలాగా వాడుకోవాలో అనే విషయాన్ని గురించి కూడా ఇది తెలియచేస్తూ ఉంటుంది. కనుక ఇది ఈ యొక్క వాక్యం ఎందుకు తెలియజేస్తూ ఉంది అని అంటే, అది మనల్ని వారిని బలపరచడానికి కొరకే ఇది వాడుకోవడానికి ఇష్టపడుతూ ఉంది. కనుక వాక్యం మన చేతుల్లో ఉన్నప్పుడు, మనము ఇలాంటి వ్యక్తులు మన జీవితంలో తారస్థపడుతూ ఉంటున్నప్పుడు, వాళ్ళు ఏ రీతిగా ఈ వాక్యాన్ని వాడుకుంటే దీని నుంచి బయటకు వస్తారో అది తెలియచేస్తూ ఉంటుంది. ఉదాహరణకి 2 తిమోతి 4:3 నుంచి 4 వరకు చదువుకోవచ్చు అని తెలియజేస్తాను. లాస్ట్ది జ్ఞాపకం చేస్తాను. లాస్ట్లో ఇంకా ముందు చాలా విషయాలు ఉన్నాయి, అవి తెలియజేస్తాను. కానీ ఇంకొక విషయం చేస్తాను. కనుక
ఈ డిఫెన్సివ్గా వాడినా అఫెన్సివ్గా వాడినా వాక్యము తెలవకుండా ఆత్మయను ఖడ్గము లేకుండా నేను సోల్జర్ కాలేను, క్రిస్టియన్ సోల్జర్ కాలేను. కనుక నేను తప్పకుండా ప్రతిరోజు దైవవాక్యాన్ని పఠించాలి, దైవవాక్యాన్ని నా జీవితానికి అన్వయం చేసుకోవాలి. సాచ్యురేట్ మై మైండ్ విత్ గాడ్స్ వర్డ్, వాక్యంతో నింపుకోవడం ద్వారా ప్రతి అటాక్ని నేను జయించడానికి నీకు నాకు వీలవుతుంది అనే విషయాన్ని తెలియచేస్తుంటున్నాను. కనుక ఈ నేపథ్యంలో రెండు మూడు విషయాలు మీకు తెలియచేయాలని ఇష్టపడుతూ ఉంటున్నాను, కోరుకుంటూ ఉన్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 3వ వచనం నుంచి 5వ వచనం వరకు మీరు జ్ఞాపకం పెట్టుకోండి, రాసుకోండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయము 3వ వచనం నుంచి 5వ వచనం. మెట్టుకైతే నేను మత్తయి సువార్తలోని ఒక భాగాన్ని చదవడానికి ప్రయత్నం చేస్తాను. మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వచనం ఈ రీతిగా రాయబడి ఉంది. అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుగుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదుననుకొని వచ్చి ఆ ఇంట ఎవరూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 ఆత్మలను వెంటబెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును అనే మాట రాయబడి ఉంది. యోహాను సువార్త 8వ అధ్యాయంలో మరొక మాట ఉంది. యోహాను సువార్త 8వ అధ్యాయం ఈ మాట ఈ రీతిగా రాస్తాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనంలో రాస్తాడు, సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును. సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయను. 36వ వచనం, కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు అని తెలియజేస్తాడు. ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ. ఈ మాటలు మనం మనసులో పెట్టుకుందాం. సో మై థాట్స్ విల్ బికమ్ మై మైండ్ సెట్. నా ఆలోచనలు నా ఆలోచనల ప్రకారంగా నేను యోచన చేస్తే దట్ విల్ బికమ్ నా దుర్గము, దట్ విల్ బికమ్ మై ఫోర్ట్ లేకుంటే స్ట్రాంగ్ హోల్డ్ అనే విషయాన్ని మీకు తెలియజేస్తాను. ఎప్పుడు అనంటే ఆత్మాను ఖడ్గముని ధరించినప్పుడు. ఆత్మాన షార్ప్ టంగ్, ఈ షార్ప్గా ఉన్నటువంటి 18-ఇంచ్ డాగర్ నా దగ్గర లేనప్పుడు ఇవి జరగడానికి వీలవుతూ ఉంటుంది. ఇప్పుడు ఆలోచన చేయండి, నేను నా ఆలోచన ఇక్కడి నుంచి రాదు, ఇక్కడి నుంచి వస్తుంది, మైండ్లో నుంచి వస్తుంది. ఈ మైండ్లో ఇవ్వబడేటువంటి ప్రతి ఆలోచనను నా డాగర్ చేత అనగా వాక్యం అనే ఖడ్గాన్ని యూజ్ చేయకపోతే ఇట్ విల్ కమ్ ఇన్సైడ్ అండ్ మేక్ ఇట్ ఎ స్ట్రాంగ్ హోల్డ్. ఆల్వేస్ థింక్ ట్రూత్, దానికి ఆపోజిట్ చేస్తే లై. సత్యము మనల్ని స్వతంత్రంగా చేస్తుంది. నేనే సత్యమును నేనే ట్రూత్ అని యేసుప్రభువు చెప్తే, ఆ వాక్యాన్ని మనము ధ్యానము చేస్తే, ఆ వాక్యాన్ని మనం అన్వయం చేసుకుంటే సత్యము కానిది ఏదై ఉందో అది అపవాది, అది మన మైండ్లోకి వచ్చి ఫోర్ట్ని కట్టేస్తుంది, అంటే పెద్ద దుర్గాన్ని కట్టేస్తుంది. ఆ దుర్గం కట్టేసిన తర్వాత దట్ విల్ బికమ్ మై మైండ్ సెట్, అది నా మైండ్ సెట్గా మార్చబడుతుంది. ఇంట్లో సబ్బులు పెడతారు స్నానం చేసుకునేటప్పుడు, సబ్బు ఉంది కదా అని నేను అనుకుని స్నానం చేసుకోవడానికి వెళ్ళి సోప్ యూజ్ చేయకపోతే నా శరీరం శుభ్రం కాదు. అంటే నీళ్లు పోసుకోవడం ఒక ఎత్తు, కానీ బాత్రూంలో ఉన్నటువంటి సోప్ని యూజ్ చేసుకోవడం ఒక ఎత్తు. చిన్నప్పుడు మా అమ్మ బ్రెడ్ కొనిపెట్టి స్కూల్కి వెళ్ళిపోయేటప్పుడు, ఒరే ఈరోజు మీరు ఇంట్లోనే ఉంటున్నారు కదా, జామ్ ఉంది, మిక్స్డ్ ఫ్రూట్ జామ్ ఉంది, మీకు ఆకలి అనిపిస్తే ఈ జామ్ మీరు పూసుకొని తినండి అని చెప్పేది. అవి ఆ రోజుల్లో జరిగినటువంటి, అది నాకు జ్ఞాపకం వస్తుంది. బ్రెడ్ షెల్ఫ్లో ఉంది, దాన్ని తీసుకొని నేను వాడుకోవాలి, నా హంగర్ని తీర్చుకోవడానికి నేను వాడుకోవాలి. బ్రెడ్ అలాగే ఉంది, అలాగే ఉన్నదాన్ని నేను తీసుకొని వాడకపోతే, నేను తినకపోతే నా అప్పెటైట్, నా ఆకలి తీర్చబడదు. అలాగే దేవుని వాక్యం అనేటువంటి బ్రెడ్ని నేను తీసుకొని నా జీవితానికి అన్వయం చేసుకోకపోతే, ఈ ట్రూత్ నాకు ఇవ్వబడినటువంటి లైఫ్ గివింగ్ బ్రెడ్ అయితే,
నేను నా జీవితానికి నేను అన్వయము చేసుకోకపోతే డెవిల్ బిల్ ఇన్ మై మైండ్ ఏ స్ట్రాంగ్ హోల్డ్, నా మనస్సులో నా తలంపులలో తన ఆలోచనలు నాకు ఇచ్చి అది మంచి దుర్గాన్ని కడుగుతూ ఉంది. అబ్షాలోము వాస్తవానికి మంచివాడండి. దావీదు అబ్షాలోమును చాలా ప్రేమించినటువంటి పరిస్థితులు ఉన్నాయి, కానీ అబ్షాలోముకు బ్యాడ్ అడ్వైజర్స్ ఉండటం చేత, మర్చిపోకండి, బ్యాడ్ అడ్వైజర్స్ ఆర్ దేర్, గుడ్ అడ్వైజర్స్ ఆర్ దేర్. సో కనుక అబ్షాలోముకి చెడ్డ ఆలోచనలు ఇచ్చేవాళ్ళు చాలామంది వచ్చారు కనుక తండ్రి మీదనే వ్యతిరేక్తత చూపించి వెళ్ళినటువంటి పరిస్థితి వాక్యంలో మనము తెలియచేస్తుంటున్నాం. మై థాట్స్ విల్ బికమ్ స్ట్రాంగ్ హోల్డ్స్, నా ఆలోచనలు దుర్గములుగా మారేటువంటి ఆస్కారం ఉంది. కారణం ఇట్ ఈస్ నాట్ అలవింగ్ ద ట్రూత్ టు కంట్రోల్ మై థాట్స్. అది సత్యాన్ని నేను అంగీకరించకుండా అది చేసి విడుదల కలగచేయకుండా అది అడ్డపు పడుతూ ఉంది. చాలామంది అంటారు మా సర్కమ్స్టాన్సెస్ మార్చబడితే మేము మంచిగా అయిపోతామండి అని అంటారు. దేవునికి అలాగే ప్రార్థన చేస్తూ ఉంటారు, దేవా మా పరిస్థితులు మార్చు అని అనుకుంటూ ఉంటారు. దేవుడు పరిస్థితులు మారిస్తేనే అన్నీ వీలవుతాయా? కాదండి, పరిస్థితులు మారనక్కర్లే. ఫస్ట్ థింగ్ నా మైండ్ సెట్ మారితే, నా ఆలోచన సరళి మారితే నేను తప్పకుండా విముక్తిని అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అని తెలియజేస్తాను. సో కనుక మన గేట్ దగ్గర వాచ్మెన్ ఎలా ఉంటాడో, మనము మానిటరింగ్ మన థాట్స్ని మానిటరింగ్ చేసేటువంటి వాక్యాన్ని దగ్గర పెట్టుకోవాలి. మానిటరింగ్ చేసేటువంటి వాక్యం దగ్గరగా లేనప్పుడు ఇఫ్ ఐ డు నాట్ సెటప్ ఏ సెక్యూరిటీ అట్ ద గేట్ ఆఫ్ మై థాట్స్, నా తలంపులలో వచ్చేటువంటి దాని దగ్గర నేను పెట్టుకోకపోతే, నా మానిటర్ చేసుకోకపోతే, దాన్ని పరిధిని ఎవరు ఇది మంచిదా కాదా అని విచక్షణ జ్ఞానముతో దాన్ని సపరేట్ చేయకపోతే ఇట్ విల్ సెటప్ ఎ స్ట్రాంగ్ హోల్డ్ ఇన్ మై మైండ్. బాగా ఆలోచన చేయండి. ఇంతకుముందు మత్తయి రాసినటువంటి సువార్తలో మనం చదివినట్టుగా దురాత్మ వచ్చి అంటున్నటువంటి మాట ఏంటిదంటే, నా ఇంటికి నేను వెళ్తా అంటుంది. ఇట్ ఈస్ మై హోమ్. ఎస్, ఇట్ ఈస్ హిస్ హోమ్ అంటుంది. ప్రార్థన చేసి మన వాళ్ళు మన బంధువులు ఎవరో ఒకళ్ళు మన కోసం చాలా ప్రార్థన చేసి మనల్ని లోకి రక్షణలోకి నడిపించిన తర్వాత, మనం బాప్తిస్మం తీసుకొని వచ్చిన తర్వాత, రిమెంబర్ మై మైండ్ ఈజ్ ఎంప్టీడ్, నాకున్నటువంటి దుర ఆలోచనలు అన్నీ కూడా అవి పోయినాయి, మంచిగా అయిపోయినాను, కానీ నా అవి ఇంకా స్టిల్ ఇట్ ఈస్ ఎంప్టీ. అది ఇట్ ఈస్ అ స్ట్రాంగ్ హోల్డ్ ఆఫ్ సేటన్. అందుకొరకే దురాత్మ అన్నటువంటి మాట ఏంటిదంటే, నా ఇంటికి వెళతా బికాజ్ ఐ హ్యావ్ బిల్ట్ దిస్, అది నేను దాన్ని కట్టాను. వాడు మంచివాడే, స్వతహగా మంచివాడే, వాక్యం చేతనే పెంచబడిన వాడే, కానీ మంచి అనే సత్యము అనే దాన్ని దూరం చేసి నా మాటలను నా లైజ్ని నా అబద్ధాలను వాళ్ళకిచ్చి వాడికిచ్చి ఆమెకిచ్చి వాడి మనస్సును నేను దోచుకున్నాను, నేను వాడిని కంట్రోల్ చేస్తున్నాను. నేను కంట్రోల్ చేసినటువంటి పరిస్థితుల్లో వాడు నా మాట వింటాడు. ఇట్ ఈస్ ఎంప్టీ నౌ బట్ ఐ కెన్ గో దేర్ బికాస్ ఐ హ్యావ్ బిల్ట్ ఇట్ అనే మాట మనం అర్థం చేసుకోవాలి. మనం తెలుసుకోవాల్సిన ఒక సత్యం ఏంటిదంటే, వీఆర్ వాష్డ్ బై ద ప్రీషియస్ బ్లడ్ ఆఫ్ గాడ్, ఫైన్, బట్ వీ స్టిల్ ఎంటర్టైన్ నెగటివ్ థాట్స్. మనం ఇంకా చెడ్డ ఆలోచనలు మనము యోచన చేస్తూ ఉంటాం. ఆ యోచన చేసి స్ట్రాంగ్ హోల్డ్లో ఖాళీగా ఉండకుండా, అనగా మంచి ఆలోచనలు రాకుండా చెడ్డ ఆలోచనలు ఎంటర్టైన్ చేయడానికి ద్వారము తెరిచినందువల్ల దేవుని వాక్యాన్ని డిఫెన్సివ్గా అఫెన్సివ్గా వాడుకున్నందువల్ల, ఆ ఆలోచనలను మానిటర్ చేసుకున్నందువల్ల, అబ్షాలోముకి అహితోపేల్ లాంటి వాళ్ళు బ్యాడ్ అడ్వైజర్స్ వచ్చి ఇది మంచిది అని ఒక బ్యాడ్ సలహా ఇస్తే వెంట వెంటనే అది చేసేసి ఇది బాగుంది అని అనుకొని రాళ్ళు కొట్టాలా, అది చేయాలా, వాడిని ఇట్లా చేయాలా అట్లా చేయాలని ఆలోచనలు మానుకోవటము చేత దేవుని వాక్యానికి చోటిచ్చే ఆస్కారం ఉంది అని తెలియచేస్తుంటున్నాను. బివేర్ ఆఫ్ యువర్ స్ట్రాంగ్ హోల్డ్. కనుకనే ఆ వాక్యం కొరింథీయుల రాసిన పత్రికలో ఆ మాట అంటాడు, ఈ పరిస్థితులన్నీ కూడా డార్క్ ఫోర్సెస్, అన్సీన్ ఫోర్సెస్ ఉన్నాయి, కనబడే వ్యక్తులతో మన పోరాటం కాదు, కానీ ఈ రెండంచుల ఖడ్గము అనగా రీమా వర్డ్ ఆఫ్ గాడ్ అది లోపలికి వెళ్ళి సోల్ని మైండ్ని సపరేట్ చేస్తుంది,
మైండ్ హ్యాస్ బికమ్ ఎ స్ట్రాంగ్ హోల్డ్ ఆఫ్ డెవిల్ కనుక దాన్ని సపరేట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. దాన్ని మీ తలంపులలో ఉంచుకోమని జ్ఞాపకం చేస్తాడు. ఆలోచన చేసుకుందాం, ఆత్మాను ఖడ్గం నేను నా జీవితానికి అన్వయం చేసుకోకపోతే బైబిల్లో ఉన్న సత్యం సత్యం అలాగే ఉంటుంది. ఈ సత్యం నాకు విడుదల కలుగ చేస్తుంది అని గ్రహించినప్పుడు, ఇఫ్ ఐ డు నాట్ టేక్ దిస్ ట్రూత్ అండ్ అప్లై టు మై లైఫ్, అప్లై టు మై థింకింగ్, అది జరగనప్పుడు నేను మంచిగానే కనబడతాను, మంచివాడుగానే అందరికీ చేస్తూ ఉంటాను, చాలా చక్కని వాటలు చెప్తున్నాడు అని అనుకుంటుండవచ్చు. బట్ మై మైండ్ హ్యాస్ బికమ్ అ హోమ్ ఫర్ ద డెవిల్. నా ఇల్లు, నా ఆలోచనలో దుర్గం వాడు కట్టేశాడు కనుక అది దాన్ని లోకి రావడానికి ప్రయత్నం చేస్తుంది. ఒక్కటే రాదు, మళ్ళీ ఇంకా కొంతమంది తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తుంది. కనుక యేసుప్రభుని అంగీకరించిన క్షణము నుంచి రిపీటెడ్లీ ది వర్డ్ ఆఫ్ గాడ్ సేస్, నీవు క్రిస్టియన్ సోల్జర్ అయినావు కనుక ఆత్మాను ఖడ్గం నువ్వు ధరించుకొని యుద్ధోపకరణాల్లోకి వెళ్ళి నువ్వు ధరించుకొని డిఫెన్సివ్గా వాడుకో, అఫెన్సివ్గా వాడుకో అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. రెండు విషయాలు మాటలు చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఒకటి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:19 ఒకసారి చదువుతాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:19 అంటాడు, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించున్నాను. ఎఫెసీయులు ఒకప్పుడు విగ్రహారాధన, డయానాను పూజించేటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు దాంట్ నుంచి మార్పించబడి జ్ఞానమునకు మించిన, నా విజ్డమ్కు మించినటువంటి క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు శక్తి గలవారు కావాలని ప్రార్థించున్నాను అని అంటాడు. అంటే నేను క్రీస్తును ప్రేమించినంత కంటే క్రీస్తు నన్ను మించి ప్రేమించాడు అని అర్థం. అవునా? అర్థం కాదు సార్ అని అంటారు మీరు. ఎలా అంటే దాని గురించి కొంచెం ఆలోచన చేసుకుంటే, రోమీలకు రాసిన పత్రికలో మనం చదువుతూ ఉంటే, మీరు ఇంకనూ పాపులుగా ఉన్నప్పుడు, మీరు ఇంకనూ సిలువకు శత్రువులుగా ఉంటున్నప్పుడు, మీరు ఇంకనూ బలహీనులుగా ఉంటూ ఉన్నప్పుడు దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. లోకము అనంటే మిస్సీ వరల్డ్, ఫైటింగ్ వరల్డ్, అది క్రూయల్ వరల్డ్, వెంజెన్స్ వరల్డ్. ఈ వరల్డ్ని యేసుప్రభు వారు యోహాను సువార్త 3:10 ప్రకారంగా ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రైస్ట్ లవ్డ్ మీ మోర్ దాన్ మై సెల్ఫ్, మోర్ దాన్ మై లవ్, నన్ను ప్రేమించిన రీతి కంటే ఎక్కువగా నన్ను ప్రేమించాడు. పాపిగా ఉన్నప్పుడు దేవుడు ప్రేమించాడు, లోకంలో ఉన్న నేను ఇంకా పాపంగా ఉంటుండగానే ఆయన నన్ను ప్రేమించాడు. ఈ పరిస్థితులలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఆ మాట చదువుతాను మళ్ళీ ఒకసారి, జ్ఞానమునకు మించిన క్రీస్తును ప్రేమను మీరు తెలుసుకోవడానికి శక్తి గలవారు కావాలని స్పిరిట్ ద్వారా నేను ప్రార్థన చేస్తుంటున్నాను. అండ్ ద ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ. ప్రపంచంలో ఉన్నంతసేపు అబద్ధాలు, లైస్, డెవిల్ ఆల్వేస్ టెల్స్ లైస్ అండ్ మిస్గైడ్స్ మీ, డెవిల్ ఆల్వేస్ టెల్స్ మీ లైస్ అండ్ మిస్గైడ్స్ మీ, అండ్ ఇట్ విల్ బిల్డ్ ఎ స్ట్రాంగ్ హోల్డ్ విత్ ఇన్ మీ, అండ్ ఐ డోంట్ ఫిల్ దిస్ స్ట్రాంగ్ హోల్డ్ విత్ గాడ్స్ వర్డ్, గాడ్స్ ట్రూత్, నేను అప్లై చేసుకోను. కానీ దేవుడు మాత్రమైతే, నువ్వు ఇలాంటి స్థితిలో ఉన్నా హీ లవ్డ్ మీ సో మచ్ అండ్ గేవ్ హీస్ లైఫ్. ద ప్రూఫ్ ఈజ్ ట్రూత్ ఈజ్ దిస్ క్రాస్ ఈజ్ ద ట్రూత్ ఇట్ గేవ్ మీ రిజరక్షన్. ఒకవేళ సిల్వే సత్యమై మన జీవితానికి ఇలా చెలవి చేయబడుతుంటున్నప్పుడు నేను అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నా సర్కమ్స్టాన్సెస్, నా పరిస్థితుల కంటే నేను ఎక్కువ ఆలోచన చేయడం నేర్చుకోవాలి. అంటే నా పరిస్థితుల్లోనే నిమగ్నం అయిపోతాను. ఎలా నిమగ్నం అయిపోతాను? నా పరిస్థితులను బాగు చేస్తే, నా పరిస్థితులు మారిపోతే నేను బాగుంటుంది అని అనుకుంటాం. ఆ లెవెల్లోనే మనం ఉంటాం. అలా కాదండి. అలా కాకుండా ఉండడాని కొరకై దేవుని వాక్యంలో రోమీలకు రాసిన పత్రిక 12:2 ఈ మాట రాయబడి ఉంది. రోమీలకు రాసిన పత్రిక 12:2 చదువుతాను. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి
నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. రెన్యూ అనే పదము అక్కడ మార్చ్ వ్రాయబడింది. అంటే ఈ లోక మర్యాదలు ఏం చెప్తున్నాయండి, వాణ్ణి ఇట్లా చేయి, అతన్ని ఇట్లా చేయి, ఇలా చేస్తే మంచిది, ఇలా చేస్తే మంచిది, మనం ఆ దాంట్లోకి రావాలి అనే మాటల గురించి మాట్లాడతాడు. అంటే ఈ లోక అడుగుజాడల్లో మనం ఆలోచన చేయకుండా, అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే డు నాట్ బి డ్రివెన్ బై యువర్ ఫీలింగ్స్ యువర్ ఎమోషన్స్. నా భావోద్రేకాలను బట్టి, నా ఆలోచనలను బట్టి, నాలో కలిగేటువంటి ఒక దుఃఖమే కావచ్చు, కోపమే కావచ్చు, వాటిని బట్టి నేను నడిపించబడకుండా, నా పరిస్థితులను బట్టి నేను అలా కాకుండా, దేవుడు ఇచ్చేటువంటి ఈ ఆత్మ ఖడ్గాన్ని, దైవ ఖడ్గాన్ని ధరించుకొని, దేవుడు నన్ను ఇంతగా చేశాడు కనుక బియాండ్ మై సర్కమ్స్టాన్సెస్ ఐ షుడ్ యూస్ గాడ్స్ వర్డ్, దాన్ని అప్లై చేసుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయాలని నేను మనసారా కోరుకుంటూ ఉన్నాను. ఒక ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను. లాజరు ఇంటికి యేసు ప్రభువు వచ్చారు. ఎంతసేపు, ఎన్ని దినాల తర్వాత? 3 దినాల తర్వాత వచ్చాడు. మొదట లాజరు చనిపోయినాడు అనే విషయం విని వచ్చిన తర్వాత ఆ కుటుంబంలో ఉన్న పరిస్థితిని విని తెలుసుకొని చూసి ఏడ్చాడు అని రాయబడి ఉంది. హీ వాజ్ షోయింగ్ హిస్ ఫీలింగ్, హీజ్ అ హ్యూమన్ బీయింగ్, ఆయన మానవుడు కనుక తన భావాన్ని వ్యక్తం చేశాడు. అంటే ఈజ్ ఆల్మోస్ట్ డ్రాప్ టు డెత్ అని అర్థం. అక్కడ భావాలని వ్యక్తం చేసుకున్నాడు. కానీ రూపాంతరం పొందడానికి దేవుని యొక్క కార్యం ఎలా జరిగింది? సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్టు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అని అంటాడు. దానికి ఇంకొక అర్థం చేసుకోవాలంటే హీ మూవ్డ్ ఫ్రమ్ దట్ లో లెవెల్ థింకింగ్ నుంచి, సర్కమ్స్టాన్సెస్ ఫీలింగ్స్ నుంచి మన రక్షణార్థమై హీ మూవ్డ్ అబే, అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయి రిజరక్షన్ దగ్గరికి తీసుకొని వెళ్తాడు. అక్కడికి వెళ్తాడు, షో మీ ద ప్లేస్ అని అంటాడు. షో మీ ద ప్లేస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ చనిపోయినటువంటి లాజరు లేపబడ్డాడు అనే వాక్యం మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అర్థం చేసుకుందాం, గాడ్ సో లవ్డ్ మీ అండ్ గివెన్ మీ దిస్ ప్రేషియస్ వర్డ్. ఈ ఆత్మను ఖడ్గము ధరింప చేసుకోవడానికి మనము సాతానుడు పెట్టేటువంటి కుయుక్తుల నుంచి బయటికి రావడానికి, మా తలంపులలో సాతానుడు మళ్ళొకసారి వచ్చి దీంట్లో పడ్డ దుర్గము కట్టకుండా నిమిత్తమై ఈ ట్రూత్ని ఇక్కడ పెట్టుకుంటే మనం పర్ఫెక్ట్గా ఉంటాం. ట్రూత్ విల్ బికమ్ మై స్ట్రాంగ్ హోల్డ్, మై థాట్స్ విల్ బీ ప్యూర్, మై థాట్స్ విల్ నెవర్ బీ ఇంప్యూర్, ఐ విల్ నెవర్ థింక్ లైక్ ఎ వరల్డ్లీ పర్సన్. నేను వరల్డ్లీ పర్సన్గా ఉండి సంఘంలో, సంఘానికి నేనేమి చేయలేను, సంఘంలో ఒక ఉపయోగకరమైన పాత్రగా నేను ఉపయోగించబడలేను కనుక ఈ థాట్స్ని లోకి వాడబడటానికి దేవుడు ఈ సోడ్, ఈ డాగర్ని ఇచ్చాడు. కట్ యువర్ స్ట్రాంగ్ హోల్డ్, ఈ వాక్యం అనే ఖడ్గం చేత నీవు దాన్ని విభాగించుకోవచ్చు. అలాంటి ఆత్మ ఖడ్గం మనము కలిగి ఉండి దేవుని వాక్యాన్ని ప్రతిరోజు అప్లై చేసుకొని, అన్వయం చేసుకొని జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, మహిమాన్వితుడ, నీకు వందనాలు. నీ ప్రశస్తమైనటువంటి వాక్యం నీవు మాకు ఇచ్చినావు, నీకు వందనాలు. నిరంతరం మేము క్రైస్తవ రాణువ మాదిరి ఈ సత్యం అనే ఖడ్గాన్ని ధరించుకొని సాతానుడు ఇచ్చేటువంటి కుయుక్తి సలహాలను, కుయుక్తి ఆలోచనలను చెరపట్టి తండ్రి చూడలేకపోతున్నాం వాళ్ళని, కానీ మేము గుర్తెరిగి నీ వాక్యాన్ని బట్టి గుర్తెరిగి నీ వాక్యము చేతనే ఎదుర్కొని దూరము గెంటివేయటానికి మాకు సహాయం చేయమని, నిన్ను కలిగిన మనసు, నీవు కలిగినటువంటి ఆ క్రీస్తు మనస్సును మాకు ప్రసాదించి మమ్మల్ని వాడుకొనమని, మరొకరికి ఆశీర్వాదకరంగా మార్చుమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.